కడియం మండలంలోని సర్దార్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు ఉద్యానవన శాఖ ద్వారా మంజూరైన ఎలక్ట్రికల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశ విదేశాల్లోనే నర్సరీ రంగంలో ప్రత్యేకత సంపాదించుకున్న కడియం మండలం ఇక్కడ ఉన్నటువంటి రైతులు వారు నైపుణ్యంతో కొత్త మొక్కలు తయారు చేసే విధానంలో మిగతా దేశాలకి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల బాపిరాజు, గిరిజాల బాబు, యాదల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ బాబరాజు ఎలా తిరగాడు జెండా కింద పెట్టానా బాబరాజు గారు జెండా కింద దేశ విదేశాల్లోనే నర్సరీ రంగంలో ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి కడియం మండలం మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వారి తాలూకా నైపుణ్యత మొక్కల్ని కొత్త రకాల మొక్కల్ని కానీ మొక్కల్ని తయారు చేసేటటువంటి విధానంలో కానీ మిగతా దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర రైతులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నర్సరీ రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ని అందించడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసి కడియం నియోజకవర్గ ప్రజలందరి యొక్క దీవెనలతో ఆవేళ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి నర్సరీ రంగం అభివృద్ది చెందాలనంటే ముఖ్యంగా ఇక్కడ ఇంటర్నల్ గా రోడ్స్ ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాల్సినటువంటి అవసరం ఉంది. రవాణాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగాను కూడా సౌకర్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. గడిచినటువంటి 10 సంవత్సరాలు గత పాలకుల తాలూకా నిర్లక్ష్యంతో కొంతమేరకు నర్సరీ రంగం ఇక్కడ కొంత రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి
నాయకత్వంలో స్థానికంగా ఉండేటటువంటి ఇక్కడ నర్సరీ రైతులందరికీ కూడా మేలు చేకూరేటటువంటి విధానంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాటి అన్నిటిని కూడా తీసుకుంటామని చెప్పి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఇక్కడ రైతులకు మంచి చేసేటటువంటి విధానాలు అమలు చేసేటటువంటి దిశగా పనిచేస్తామని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి క్షణం నుంచే ఏ రకంగా రైతులకు మంచి చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం అందులో భాగంగానే పక్కన రైతులకి రైతు భరోసా పేరిట ఆర్థిక పరమైనటువంటి సాయం అందించేటువంటి కార్యక్రమం కాను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి కొంత ఇంకా ఏ రకంగా ప్రొడక్షన్ అనేటువంటి చేస్తే ఆ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది లాభాలు చేకూరుతుంది ఒక మొక్క వేసిన దగ్గర నుంచి మొదలుపెట్టి మార్కెటింగ్ వరకు కూడా ఈ మధ్యలో జరిగేటటువంటి అన్ని స్థాయిల్లోనే రైతులకు మంచి చేసేటటువంటి విధానంలో ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటూనే మరి ప్రతి 2000 మంది జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం దానికి అనుబంధంగా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఆ రైతు భరోసా కేంద్రంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ తీసుకొచ్చి ఏం చేస్తే ఏ రకంగా చేస్తే వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది అనేటువంటిది వాళ్ళకి అవగాహన ఉండేటటువంటి విధానంలో కూడా వాళ్ళకి మార్కెటింగ్ సంబంధించి సౌకర్యం కలిగించడం కానీ అలాగే ఇక్కడ స్థానికంగా ఏదైనా లోకల్లో ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నా కూడా అది సౌకర్యంగా ఉండేటటువంటి విధానంలో మంచి ఆటోను ఒక మంచి డిజైన్ ఈ ఆటోస్ అన్నింటినీ కూడా సబ్సిడీ అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి వీటితో పాటు ఇక్కడే ఒక చక్కటి కార్యాలయాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది తొందరలో మాక్సిమం ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఈ కార్యాలయాన్ని ప్రారంభం చేసేటటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా బహుశా ఏ డిసెంబర్ తర్వాత జనవరి నెల తర్వాత మంచి రోజు చూసి బహుశా ముఖ్యమంత్రి గారిని మాక్సిమం తీసుకుని రావడం చూస్తాం ముఖ్యమంత్రి గారు కాని పక్షంలో ఖచ్చితంగా హార్టికల్చర్ మంత్రి గారిని అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు ప్రారంభం చేయడమే కాకుండా రైతుల తాలూకు సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఖచ్చితంగా సమస్యలను పరిష్కారం చేసేటట్టుగా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి స్థానికంగా ఉండేటటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏడీ గారు అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా రైతులకు మంచి చేయాలని చెప్పి పూర్తిస్థాయిలో వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు ఆకలి వీర్రాజు గారు స్థానిక సమన్వయకర్త ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని మరి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రైతులకు మంచి చేకూరేటటువంటి విధంగా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా బట్ అన్నింటిని కూడా ముందు